Hi friends, welcome to our channel. My name is Saritha. Today, I am going to show you a video of Dum Aloo. Dhaba style, Dum Aloo is how to prepare it. I am going to show you this video. If you are watching first time on our channel, subscribe to our videos, like and share. This recipe is also available on our channel. So friends, process the process. నేను ఇక్కడ బేబీ పొటాటోస్ తీసుకున్నాను లేదు అంటే మీరు నార్మల్ గా ఆలు కూడా తీసుకుని 4 పీసెస్ లా కట్ చేసుకోవచ్చు నే బేబీ పొటాటోస్ అయితే చాలా బాగుంటాయండి మనకి దమ్ ఆలుకి ముందుగా వీటిని ఏం చేయాలంటే నీట్ గా వాష్ చేసుకొని కుక్కర్ లో పెట్టేసి ఒక విజిల్ హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి లేదు అంటే మీరు డైరెక్ట్ గా అసలు బాయిల్ ప్రాసెస్ లేకుండా కూడా చేసుకోవచ్చు అది ఎలా అంటే మామూలుగా పీల్ చేసి డీప్ ఫ్రై చేయాలి ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేసుకోవడం కోసం అని చెప్పేసి ముందుగా బాయిల్ చేసుకున్నాను ఇలా బాయిల్ చేసుకొని నా స్కిన్ అంతా కూడా పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మనకి బేబీ పొటాటోస్ రెడీ అయిపోయాయి మీరు నార్మల్ పొటాటోస్ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మనం గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు టొమాటో ముక్కలన్నీ కూడా తీసుకున్నాను ఇక్కడ నేను రెండు టొమాటోలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇదంతా కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట ఇందులోనే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ముక్క అనేది మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏమి వేయమన్నమాట ఇదంతా కూడా మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఒకసారి ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఒక 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసేస్తే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నేను ఒక 7-8 జీడిపప్పులు తీసుకున్నాను ఇవన్నీ కూడా వేసేసుకుని మనం పేస్ట్ అనేది చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఆలు ఉడికించుకున్న ఆలుకి ఏం చేయాలంటే అందులో మసాలా కూడా చక్కగా పట్టాలి కాబట్టి ఒక ఫోక్ సహాయంతో కానీ లేదంటే టూత్ పిక్తో కానీ ఇట్లా హోల్స్ లాగా ఇలా సరిగుచ్చి పెట్టేసుకుంటే మనకి ఆ గ్రేవీ చేసేటప్పుడు ఆ మసాలా అంతా కూడా ఆలుకి చక్కగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట అందుకని మనం ఇలా ఫోక్ తోటి ఈ విధంగా మనం పెట్టేసుకుంటాము ఈ విధంగా ఆలు అన్నిటికీ కూడా ఒకసారి ఫోర్తో పెట్టేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మనం ఇక్కడ షాలో ఫ్రై చేయాలన్నమాట ముందుగా అందుకని దానికి కొద్దిగా ఫ్రై అయితే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ కారం ఇవి రెండు వేసేసి సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే మనకి కారం అనేది ఘాట్ వచ్చేస్తుంది నల్లగా మారిపోయి అందుకని చెప్పేసి సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇందులో ఆలు ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి వేసేసి ఒకసారి వేయించుకోవాలన్నమాట ఇది మనకి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకి అంటే ఆలు మీద తెలుస్తుందండి వేగింది అది తెలిసిన తర్వాత ఆలు ముక్కలన్నీ కూడా వేయించేసుకుని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇక్కడ మనం సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది మార్చక్కర్లేదండి అదే ఆయిల్లో మనం కూర కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే ఒక బిర్యానీ ఆకు ఒక 3-4 లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక 2 ఇలాచీలు ఇవన్నీ వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా సన్నగా చిన్నగా తరుక్కోవాలండి మనకి అప్పుడు ఎక్కువగా నల్ల కనపడకుండా చక్కగా గ్రేవీలో కలిసిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని మనం ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కూడా త్వరగా వేగిపోతాయండి ఇప్పుడు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని మనం ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ఏదైతే ప్యూరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో టమాటో పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి మనకి చక్కగా బాయిల్ అయిపోతూ ఉంటుంది కదా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు మనం వేయించుకోవాలండి అప్పుడైతే మనకి పచ్చివాసన అనేది అంతా కూడా పోతుందన్నమాట ఈ విధంగా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ బట్టి వేసుకోండి సరిపడా ఇలా వేసేసుకుని పూర్తిగా కలుపుకోవాలండి అవన్నీ కూడా మసాలా అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి గ్రేవీ అనేది దగ్గరికి రావాలి మంచిగా వేగుతూ దగ్గరికి వచ్చి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలన్నమాట కొద్దిగా అలా దగ్గరికి వచ్చే వరకు మనం వేయించుకోవాలి అలాగే మనం దీన్ని మూత పెట్టేసి కూడా మగ్గనివ్వచ్చు ఒకసారి వేగిన తర్వాత మూత పెట్టేసి మగ్గనిస్తే మనకి ఇంకా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుంటున్నామండి ఇప్పుడు మూత తీసేసిన తర్వాత మనకి చాలా దగ్గరగా వచ్చేసింది
ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది మనకి ఎంత దగ్గరగా అంటే ప్యాన్ నుంచి మనకి సెపరేట్ అయ్యే వరకు, దగ్గరగా వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1 కప్ వాటర్ వేస్తున్నాను. ఈ 1 కప్ వాటర్ అనేది మీరు లేదంటే 1/2 కప్ వాటర్ కానీ మీ గ్రేవీకి థిక్నెస్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులో 1 కప్ కర్డ్ అండి. కర్డ్ అనేది చక్కగా మనకి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఒక స్పూన్తో అనేసేదేమంటే మనకి స్పేస్ లాగా అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత క్రీమీ స్ట్రక్చర్లో వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది అంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి, ఎందుకంటే మరీ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మీకు పెరుగు అనేది విరిగిపోయినట్టుగా వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడైతే అవి కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, ఇదంతా కూడా క్రష్ చేసేసి చక్కగా వేసేసుకోవాలి. దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, లేకపోతే మాత్రం అవాయిడ్ చేసేయచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అంతా కూడా వేయించి పెట్టుకున్నాం కదా, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా వేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత కనుక తీసి చూస్తే మనకి చాలా ఆయిల్ అనేది పైకి తేలుతూ చక్కగా గ్రేవీ అంతా కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి బాయిల్డ్ పొటాటోస్ అన్నీ కూడా చక్కగా అందులోకి మసాలా చేరిపోయి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి దమ్ ఆలూ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా మనకు కొద్దిగా కొత్తిమీరతో కనుక చల్లేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే, మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన దాబా స్టైల్ దమ్ ఆలూ అనేది రెడీ అయిపోయింది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేశారంటే నా నెక్స్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్కి ఇమీడియట్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై బై, కీప్ వాచింగ్.